దమ్మున్న మగోళ్ళైతే నాలాంటి వాళ్ళని వనజక్షి లాంటి వాళ్ళని రిషితేశ్వరి తల్లిదండ్రుల్ని అలాగే బృందాకారత్ లాంటి వాళ్ళని పిలిపించి మహిళా సాధికారత మీద మాట్లాడిస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సీఎం గారు స్పీకర్ గారు ఎలాగ మహిళల్ని గౌరవిస్తున్నారు వాళ్ళని ఎంత మాత్రం ఎదగనిస్తున్నారు ఏ విధమైన రాక్షస కృత్యాలు చేస్తున్నారో ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది కానీ నిజంగా ఇంత పిరికి వాళ్ళు ఇంత భయపడే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు విజయవాడ కేంద్రంగా రాజధాని అడ్డగా పెట్టుకొని ఉన్నప్పటి నుంచి క్రైమ్ రేట్ 11% పెరిగిందని డీజీపీ సాంబశివరావు గారే చెప్పారు కల్తీ మందు వల్ల ఎంతో మంది మహిళలు భర్తల్ని పోగొట్టుకున్నారు కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఎంతో మంది మాన ప్రాణాలు పోగొట్టుకున్నారు అలాగే రిషితేశ్వరి చూసారా ఎక్కడి నుంచో చదువుకోవడానికి వచ్చిన అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు వనజాక్షి లాంటి ఆఫీసర్ ని కొడితే కూడా కేసు లేని పరిస్థితి ఈ రోజు ఉంది అలాగే మీరు చూస్తే కాలేజీలో నారాయణ కాలేజీలో ఎంతో మంది ఆడపిల్లలు చనిపోతుంటే కూడా కనీసం వాళ్ళ మీద కేసులు పెట్టి ఎవరి వల్ల ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా నారాయణ ని పక్కన పెట్టుకున్నారు ఆయన కోట్ల కోసం అంటే ఎంత దిగజారిపోయారో మనం ఒకసారి చూడాలి ఈరోజు స్పీకర్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఆడవాళ్ల అఘాయిత్యాల మీద గాని ఆత్మహత్యలు గాని అత్యాచారాలతో ఈ ఆంధ్రప్రదేశ్ ని నేరాల అడ్డగా మార్చేసింది ఈ రోజు సేఫ్టీ లేని స్టేట్ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగా చేశారు కాబట్టి ఈ రోజు మహిళా సాధికారత పార్లమెంట్ సదస్సుకు వచ్చే ప్రతి మహిళ కూడా ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను తెలుసుకుని ప్రశ్నించి వారికి బుద్ధి చెప్తేనే మహిళా సాధికారత సదస్సుకు ఒక సార్థకత ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నారు.